హాయ్ అండి, తమ్నే చూసే ఉంటారుగా, ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. గౌతమ్ కృష్ణ అశ్వత్థామ 2.0 అనే పేరు వల్ల ఎక్కువ మందికి తెలిసింది. సరే, అది నెగిటివ్గా వెళ్ళింది. ఆ పేరు తను పరిచయం చేసినా, ఆ పేరు తనే పెట్టుకున్నా, కానీ అది ఎక్కువగా నెగిటివ్గా వెళ్ళటం అది తను వెంటాడింది, అలానే ట్రోలింగ్కి గురి చేసింది, మానసిక క్షోభకు గురి అయ్యాడని చెప్పాలి. సో దాన్ని ఎక్కువగానే ఓన్ తీసుకున్నాడు, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. అది మార్చుకోవాలి. నా పేరు అశ్వత్థామ 2.0 కాదు, పొరపాటున నేను పెట్టుకున్న పేరు కావచ్చు. ఎందరు తప్పులు చేస్తూ ఉంటారు, గత సీజన్లో నేను చేసిన కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఏదైతే నన్ను ఒక నెగిటివ్గా ప్రపంచానికి పరిచయం చేసిందో, ఏదైతే నన్ను వెంటాడుతుందో, ఏదైతే నిద్ర లేని రాత్రులను గడిపేటట్టు చేసిందో, ఆ పేరుని పోగొట్టుకోవాలి. ఎట్లా అయినా నన్ను నేను పరిచయం చేసుకోవాలి. సో నన్ను నేను కొత్తగా చూపించుకోవాలి. అందరికీ గొంతెత్తి నా పేరు గౌతమ్ కృష్ణ అని నేను అని పెద్దగా అరిచి చెప్పాలి అనుకున్న గౌతమ్ కృష్ణ కల నెరవేరిందనే చెప్పాలి. మొత్తానికి టాస్క్లో విన్ అయ్యాడు, మెగా చీఫ్ అయ్యాడు. ట్రోలర్స్కి గట్టిగానే సమాధానం చెప్పాడు, నా పేరు గౌతమ్ కృష్ణ, మెగా చీఫ్ సీజన్8 అని చెప్పి. సో కానీ టాస్క్లో అసలు వీళ్ళు కూడా ఉంటే బాగుండే అనిపించింది నాకు. పృథ్వీ, నిఖిల్, నవీన్ వీళ్ళందరూ ఉన్నట్టయితే ఈ ఆట బ్రహ్మాండంగా ఉండేది. అసలు ఇంకొక రేంజ్లో వెళ్ళేది అనిపించింది, కరెక్ట్గా సరిగ్గా సరిదూగేది. ఇంకా ఇతను ఒక్కొక్కరిని తీసివేసే క్రమంలో కొంత గట్టిగానే తనకు ఆపోజిట్గా కావాలందిస్తున్నాడనో, లేదా వాళ్ళతో టైప్ చేసుకున్నాడనో, మన క్లాన్ సభ్యుల్ని కూడా తీయాస్తున్నాడని కొద్దిగా అవినాష్ కానీ వీళ్ళు కానీ మొత్తం మీద గట్టిగానే అబ్బాయి మీద పడ్డారు. ఏవన్నీ పట్టించుకోకూడదు. మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు? స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేస్తారు. ఒకవేళ చిట్ట చివరి దాకా ఉంచినా కూడా ఏం లాభం? సో కొంత అది దానిలో ఇక లాజిక్లు మెతలబులు ఏమీ ఉండవు. కానీ ఒక చోట మాత్రం టర్నింగ్ పాయింట్ అయింది, ముఖ్యంగా మణికంఠాన్ని తీయకపోవడం. మణికంఠాన్ని తీయకపోవడం అంతా ఉన్న పెద్ద ప్రాబ్లం లేదన్న ఉద్దేశంతోనే మణికంఠాన్ని తీయలేదు. కానీ మణికంఠ దాన్ని సో నాకు హెల్ప్ చేస్తున్నాడని ఒక ఫీల్తో నేను తీయట్లేదు అని చెప్పేసి, సో అలా చేసినా చేయకపోయినా సరే నేనైతే దాన్ని తీయదలుచుకోలేదని చెప్పి అక్కడ హరితేజ అని టేస్టీ తేజ అని చేస్తాడు. నిజం చెప్పాలంటే అక్కడ టేస్టీ తేజ అని ఎందుకు చేశాడంటే నామినేషన్లో కొంత క్లాష్ రావడం మూలంగా అక్కడ చేయడం జరిగింది. సో ఇక గౌతమ్ కృష్ణకి అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి అక్కడ కొద్దో గొప్ప కొంత స్ట్రాటజికల్గా మాట్లాడాడు. కానీ వెంటనే గౌతమ్ ఏమన్నాడంటే, నేను అలా అనుకోలేదు, నీకు హెల్ప్ చేస్తానని చెప్పలేదు అడిగినా కూడా, సో నీకు కావాలని తీసేసుకోవచ్చు అని. అప్పుడు వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇక్కడ అసలైన ట్విస్ట్ బిగ్ బాసే చెప్పాడు, సంచాలకుడిదే తుది నిర్ణయం అని. ఇక్కడ బిగ్ బాస్ ఆశీస్సులు కూడా ఆయన క్లియర్గా బిగ్ బాస్ వెనక ఉండి నడిపించాడని చెప్పాలి. అంటే కరెక్ట్ టైంలో బిగ్ బాస్ కూడా కాల్ చేయడం, ఇంకా అంతా చేతిలో ఎక్కడగా మన నిఖిల్ దగ్గర పెడతాం. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి, ఇది స్మార్ట్ పీపుల్ యొక్క ఆలోచన అన్నమాట. సో ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది బాగా తెలిసి ఉండాలి. ఆ ఒక్క నిర్ణయం చాలు, మనం తగ్గినా కూడా సో మనం చాలా వరకు చాలా గొప్పగా నెగ్గుతాము. ఇవాళ నిఖిల్ చేసింది అదే. కానీ నిఖిల్ పెద్దగా ఏం ఆలోచించాల. కారణం ఏంటంటే ఆల్రెడీగా నిఖిల్కి మణికంఠ మీద ఒక ఒపీనియన్ ఉంది, ఇలా మారుస్తూ ఉంటాడని, నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటాడని, కాబట్టి ఎంకరేజ్ చేయకూడదని. ఒకే దెబ్బకి రెండు పెట్టలు అనమాట. ఇటు చెక్ పెట్టినట్టు అటు నిన్న ఏదైతే ఫైట్లో గౌతమ్కి నిఖిల్ కొంత ఇదైందో దాన్ని కొద్దిగా ఇచ్చేసినట్టుగా, సో మంచి గ్రాటిట్యూడ్గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా, ఆ దెబ్బకి పరిహారంగాను ఆ గొడవకి ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టే చేశాడనమాట. గుడ్ డెసిషన్. ఇక తర్వాత రానే వచ్చేసింది. ఈ లోపల చాలా స్ట్రాటజీలు ఏమైతే లాస్ట్లో ఏకాభిప్రాయం ఇస్తారేమో, అందరం మెగా మనం గంగవ్వ చెబుదామని చెప్పేసి చాలా మంది రెడీగా ఉన్నారు. చెప్పాను కదా, బిగ్ బాస్ చాలా ఫస్ట్ నుంచి వెనక తోడుగానే నిలబడ్డాడనే చెప్పాలి. సో నేను వెంటాడి నిలబడి వెనకాడే ఉంటూ అవకాశం దొరికినప్పుడల్లా కూడా నేనున్నానని ప్రోత్సహిస్తూ సో తన కష్టానికి తగిన పరిహారాన్ని ఇచ్చాడనే చెప్పాలి. మొత్తం మీద గౌతమ్ కృష్ణ గట్టిగానే అరిచి చెప్తున్నాడు, గౌతమ్ అనే నేను, నా పేరు గౌతమ్ కృష్ణ అని ఏదైతే చాటడానికి, నేను మారానను, నేను మెచ్యూర్డ్ అయ్యానను, నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవాలని ఏ తాపత్రయంతో వచ్చాడో దానిలో మొదటి గ్రాండ్గానే పడింది. మరి ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటాడు ఈ మెగా చీఫ్ అన్నది ఆసక్తికరంగా మారింది. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.